ఐదు రోజుల తర్వాత బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఆందోళనకు దిగొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఎటకేలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, ఇతర అధికారులు బాసర క్యాంపస్కు వెళ్లి విద్యార్థులతో చర్చిస్తున్నారు. 12 డిమాండ్లతో ఐదు రోజులు నిర్విరామంగా ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు విద్యార్థులు. నీళ్లు బంద్ చేసి ఇబ్బంది పెట్టినా ఎక్కడా తగ్గకుండా సమస్యలపై గలమెత్తుతున్నారు. కొత్త డైరెక్టర్ను నియమించిన విద్యార్థులు సంతృప్తి చెందడం లేదు. రెగ్యులర్ వీసీని నియమించాలని పట్టుబడుతున్నారు. విద్యార్థులు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గకపోవడంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెళ్లి చర్చలు జరుపుతున్నారు. I mean, regarding employment. So we want only one thing, sir. Do whatever you do, but the objectives of our university is to be fulfilled. Yes, sir. Thank you, Sai sir. Prashant Reddy. We'll respond in time. Prashant. Even though ikkada chep produce chestaru sir. I mean, regarding employment. So we want only one thing, sir. Do whatever you do, but the objectives of our university మరింత సమాచారం ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో చర్చలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సార్, ట్రిపుల్ ఐటీ వద్ద ఐదో రోజు విద్యార్థులకు సంబంధించిన ఆందోళన కొనసాగుతుంది. ఉన్నత అధికారులు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్తో ఈరోజు చర్చలు జరుగుతున్న నేపథ్యం, వాళ్ళు ముందుగా చర్చలు నిర్వహిస్తున్న నేపథ్యం, ఆ తర్వాత మంత్రి స్థాయి అధికారులంతా కూడా వచ్చి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. కాసేపట్లో ఒక విద్యార్థులకు సంబంధించిన 12 డిమాండ్లపైన పూర్తి స్థాయిలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విద్యార్థులకు సంబంధించిన సమస్యలపైన కవరేజ్ చేస్తున్న మీడియాపై పూర్తి స్థాయిలో పోలీసులు తమ ఆంక్షల్ని కొనసాగిస్తున్న నేపథ్యం. సో వీరందరికీ చూడొచ్చు, ఎక్కడా కూడా బస్సులు పూర్తిగా గేటుకు అడ్డం పెట్టేసి మీడియాకు సంబంధించిన వాళ్ళని కూడా ఎవరిని లోనికి రానిచ్చే పరిస్థితి కూడా కనిపిస్తలేదు. సార్, ఎందుకు మీడియా మీద ఆంక్షలు? ఎందుకు మీడియా మీద ఆంక్షలు పెట్టలేదు? ఎందుకు బస్సులు ఎందుకు అడ్డం పెడుతున్నారు సార్? కనిపించకుండా? లేదు లేదు, బస్సులు పికప్ కోసం పెట్టినా మేము అంతే. మీకు మీకు కనిపించకుండా, మీ లైవ్ నడుస్తుంది, మీ లైవ్ కంటిన్యూ అవుతుంది. బస్సు లేదు సార్, ఈ బస్సు లేదు. ఇంతకుముందు ఒక బస్సు మీడియా మీదకి లైవ్లు ఇచ్చేటప్పుడు బస్సుల్ని పైకి ఎక్కియాలని మన ఆదేశాలు ఉన్నాయి. అటువంటి ఏం లేవు, ఎవరు ఎక్కియలేదు కూడా. ఎందుకు ఇంతకు ఎక్కించరా? మరి రిజల్ట్స్ ఉన్నాయి, మీడియా వాళ్ళు లైవ్ ఇస్తుంటే బస్సులు పైకి. వాళ్ళు బస్సులు తీసుకుంటే మీ వాళ్ళు చాపమన్నారు, వాళ్ళు ఆపిలు ట్రాఫిక్ జామ్ కావద్దని ముంగడు ఖర్చులు, కానీ ఎవరు కూడా మీడియా మీదకి ఏ బస్సు కూడా రాలేదు. ఎన్ని రోజుల నుంచి ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్? 5 రోజుల నుంచి ధర్నా అవుతుంది. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయింది? కాదు, వాళ్ళు రోడ్డు మీద బస్సులు తీసుకొస్తామంటే రోడ్డుకు మధ్యలో ఉండిపోయింది బస్సు. మీ వాళ్ళు మా లైవ్ నడుస్తుందంటే రోడ్డు మధ్యలో కొంచెం ముంగడు తీసుకొచ్చు సార్. ఎందుకు చాలా మంది వస్తున్నారు, గోడలు దుంకుతున్నారు, పోతున్నారు, కానీ రాజకీయ నాయకులు ఓన్లీ మీడియా మీద ఎందుకు ఇంత ప్రతాపం చూపిస్తున్నారు? పోలీసులు ఎవరు పెట్టలేదు మీడియా మీద ఆంక్షలు, ఏం ఆంక్ష లేదు. మా డ్యూటీ మేము చేస్తున్నాం, మీకు మీకు ఇబ్బంది కలగకుండా చేస్తున్నాం మేము. ఇన్ని రోజుల నుంచి లేదు, ఇవాళ మీకు ఎందుకు అనిపిస్తుంది? అందుకే అంటున్నాం, ఈరోజు మంత్రులు కానీ ఉన్నత అధికారులు వస్తున్నారు, చర్చలు జరుగుతున్న సందర్భంలో ఎందుకు ఇంత ఆంక్షలు జరుగుతున్నారు? ఏమి లేదు, మేము ఎవరితో కూడా అబ్యూజ్ గా మాట్లాడలేదు. మీ ప్రెస్ వాళ్ళు అగ్రెసివ్ గా మాట్లాడినా అబ్యూజ్ కూడా మాట్లాడే అవసరం లేదు. మీరు బస్సులు పెడుతున్నారు, బార్కెట్లు పెట్టారు, దారాలు కట్టేసారు, మీడియాతో మీకేం ప్రాబ్లం? పోలీసులు మీడియా కోసం పెట్టలేదు మేము, మీడియా కోసం పెట్టలేదు. మీడియా అనేది అది ఫోర్త్ స్టేట్, సొసైటీకి అవసరం. ఇదేనా సార్ ఫోర్త్ స్టేట్ మీద బస్సులు అడ్డం పెట్టేసి, కెమెరాలకు అడ్డం పెట్టి ప్లేస్ లేదా సార్? మొత్తం చైన్ లన్నీ ఖాళీ ఉన్నాయి, బయట గ్రౌండ్ అంతా క్యాంపస్ ఖాళీ ఉంది, అంతా ఖాళీ ఉండగా బస్సులు ఇక్కడ పెట్టాల్సిన అవసరం మేము వచ్చినట్టు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది, మాకు వెహికల్ అవైలబుల్ ఉండాలి. ఎక్కడ మీడియా ఉంటే మీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం? మీడియా గురించి కాదండి, మా బస్సులు మాకు అవైలబుల్ ఉండాలని చెప్తున్నా. మా ఫోర్స్ తీసుకెళ్ళడానికి మా దగ్గర పెట్టుకుంటాం మా బస్సులు, అక్కడ పెట్టి ఎట్లా తీసుకెళ్తాం మా ఫోర్స్ ని? సో ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది కాబట్టి మీరు బస్సులు తెచ్చిపెట్టుకున్నారు, అంతేగా? లేదు, కాకుండా ఉండడానికి. సో ఇది పరిస్థితి, ల్యాండ్ ఆర్డర్ సంబంధించిన ఇష్యూ ఏదైనా తలెత్తుతుంది అన్నది ముందుగా పోలీసులు భారీగా మోహరించామని చెప్పి చెప్తున్నారు. పూర్తిగా ఆంక్షలు కొనసాగుతున్నాయి, మీడియా అని కట్టుదిట్టంగా ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. డే వన్ నుంచి కూడా ఇదే పరిస్థితి. సో విద్యార్థులు అసలు 12 డిమాండ్ల విషయంలో చర్చలు ఏం జరుగుతున్నాయి ఏంది అన్నది లోపల నుంచి వీడియోస్ ద్వారా పంపించడమే కానీ బయట ఎవరిని కూడా డైరెక్ట్ ఇంటరాక్ట్ కావడానికి ఎక్కడ కూడా అవకాశం కల్పించట్లేదు. ఉన్నత స్థాయి అధికారులు వచ్చారు, రాష్ట్ర ఉన్నత వైస్ చైర్మన్, ఉన్నత మండలికి సంబంధించిన విద్యాశాఖకు సంబంధించిన వైస్ చైర్మన్ వచ్చారు, చాలామంది ఐఏఎస్ అధికారులు కూడా మరికాసభలో రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా 12 డిమాండ్లకు సంబంధించిన విద్యార్థులకు దానిపైన పూర్తిగా చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కొంత మంత్రులు కూడా వస్తారని చెప్పి చెప్తున్నారు, మంత్రి హరీష్ రావచ్చు, ఇంద్రకరణ్ రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతమైతే సీనియర్ ఐఏఎస్ అధికారులు చర్చలు జరుపుతున్నారు విద్యార్థులకు సంబంధించిన గవర్నింగ్ బాడీతో. సో ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రభుత్వం కాస్త దిగి వస్తే మాత్రం ఖచ్చితంగా విద్యార్థులు ప్రొటెస్ట్ మానుకుంటారని చెప్తున్నారు. లేని పక్షంలో, చర్చలు సఫలం కాని పక్షంలో ట్రిపుల్ ఐటీకి హాలిడేస్ ప్రకటించారు.
ప్రకటిస్తారన్న ఒక వార్తలు కూడా ఉన్నాయి. ఆ గతంలో కూడా ఇదే విధంగా విద్యార్థులు ప్రొటెస్ట్ చేసినప్పుడు హాలిడేస్ ఇచ్చేశారు. పిల్లలకు కొంత నీరు అవచ్చు, కరెంటు, ఇక్కడ అకామిడేషన్, ఫుడ్కు సంబంధించిన చాలా ఇబ్బందులు ఎదురండి. సో అదే స్ట్రాటజీని మళ్ళీ ప్రభుత్వం ఉపయోగిస్తుందా లేకపోతే చర్చలు సఫలమవుతాయన్నది మాత్రం కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ టల్తో ప్రేమ్ సాగర్, బి6 న్యూస్, బాసర IIIT నుంచి. ఐదు రోజుల తర్వాత బాసర IIIT విద్యార్థుల ఆందోళనకు దిగొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, ఇతర అధికారులు బాసర క్యాంపస్కు వెళ్లి విద్యార్థులతో చర్చిస్తున్నారు. 12 డిమాండ్లతో 5 రోజులు నిర్విరామంగా ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు విద్యార్థులు. నీళ్లు బంద్ చేసి ఇబ్బంది పెట్టినా ఎక్కడా తగ్గకుండా సమస్యలపై గలమెత్తుతున్నారు. కొత్త డైరెక్టర్ను నియమించినా విద్యార్థులు సంతృప్తి చెందడం లేదు. రెగ్యులర్ వీసీని నియమించాలని పట్టుబడుతున్నారు. విద్యార్థులు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గకపోవడంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెళ్లి చర్చలు జరుపుతున్నారు. But the objectives of our university is to be fulfilled. Yes, sir. Thank you, Sai Chandra. Prashant Reddy, sir.